ఇది ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన రెండు పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రిఫరెన్స్ రిఫర్ చేశారు వాళ్ళు. అంటే దే గుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ఏ ఇష్యూ, వాళ్లే చేసేసుకుని ఉండొచ్చు, చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను ఎసెట్ వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే ఎడిటర్స్ల ప్యానెల్కి రావాలి. ఇది వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది. అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం 2013లో పెట్టాం, అప్పుడు చేసాం, కొన్ని కేసులు చేసాం, అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తాను. మళ్ళీ మొన్న 2018లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానెల్ వచ్చింది, ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కానీ ఉమెన్కి, ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకే చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు, జరిగినే జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు, ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోవడం ఉండకూడదు. మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్, బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ పిల్ల ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది. జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి, ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది, ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు, ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము, నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి, మా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తామన్నారు అనుకోండి, అయినా కూడా ఉండాలి. సో అందుకని ఈ పేర్లు గీర్లు తీయటం కాదు, పేర్లు ఎందుకు తీయట్లేదు అంటే పేర్లు కాదు, అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి, ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అండ్ గోప్యంగా ఉంచబడుతుంది, ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంది. అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది, వాళ్ళు అన్ని చోట్ల యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి, కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి, అది కూడా త్వరలోనే చేసేస్తారు. అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగూ ఉంటాము, డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి. సో ఇవన్నీ చేస్తామంటే ఇంకొంచెం తగ్గుదానికి అవకాశం ఉంటుంది, తగ్గుతుందని కూడా అనుకుంటున్నాం, తగ్గాలని కూడా అనుకుంటున్నాం. సో దీనికి మీరందరూ సహకరించాలి, మీరు సహకరిస్తున్నారు, మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు. సో మీరు ఎప్పుడు సహకరిస్తారు, సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈ కేసు తర్వాత సార్ చెప్పినట్టు ఆడపిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే